అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కార్తీక మాసం అంటేనే శివుడికి అలాగే విష్ణువుకి అత్యంత ప్రీతి పాత్రమైన రోజు, అలాగే హిందువులకి అత్యంత ప్రాధాన్యమైన కార్తీక మాసం రోజు దేవాలయంలో ఒత్తులు వెలిగిస్తే ఎన్నడూ కలగని పుణ్యఫలాన్ని కూడా స్వామి భక్తులకి ప్రసాదిస్తుంటారు. అలాంటిది ఈ కార్తీక మాసంలోని మూడవ సోమవారం రోజు స్వామివారికి లక్ష దీపార్చన కార్యక్రమం కూడా ఇక్కడ నడుస్తుంది. సో ఖమ్మంలో టీఎన్జిఎస్ కాలనీ ఈ బ్లాక్ నందు ఉన్న శైవ క్షేత్రంలో ఈరోజు లక్ష దీపార్చన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని లక్ష దీపార్చన కార్యక్రమం చేస్తున్నారు. సో అసలు ఈ లక్ష దీపార్చన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ లక్ష దీపార్చన చేయడం వల్ల కలిగే ఆ పుణ్యఫలంతో ఒకసారిగా మనకు దేవాలయ శాస్త్రి గారు మనకు అందుబాటులో ఒకసారిగా మనం స్వామివారితో మాట్లాడి తెలుసుకున్నాం. సో స్వామి చెప్పండి, ఈరోజు కార్తీక మాసం మూడవ సోమవారంలో లక్ష దీపార్చన చేయడం వల్ల, అంటే అసలు లక్ష దీపార్చన చేయడం వల్ల ఎటువంటి పుణ్యఫలాలు కలుగుతాయి, అంటే శివుడికి విష్ణువుకి అత్యంత ప్రీతి పాత్రమైన రోజు కాబట్టి ఎలాంటి విశిష్ట ఫలితాలు ఉంటాయి స్వామి? ఓం నమ శివాయ. భక్తమాసీలందరికీ నమస్కారం. అలాగే మన ఈ కార్తీక మాసం అంటేనే శివుడికి అత్యంత ప్రాతమైన చాలా ప్రీతికరమైనటువంటి మాసంగా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. ఈ కార్తీక మాసంలో స్వామివారి విశిష్టత చాలా, మనం ఏ కార్యం చేసినా మామూలుగా మనం ఒకరోజు ఒక దీపం పెడితే ఎంత ఫలితం వస్తుందో, కార్తీక మాసంలో మనం ఒక దీపారాధన చేస్తే 1000 దీపారాధనలు చేసినటువంటి పుణ్యఫలం వస్తుంది. అలాంటిది ఈ కార్తీక మాసంలో మూడవ సోమవారం రోజు ప్రదర్శకాలంలో ఒక్కొక్కరికి 100,000 ఒత్తుల చొప్పున ఇచ్చి దగ్గర దగ్గర 1,00,000 దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మన దేవాలయనందు చాలా విశిష్టంగా జరుగుతుంది. దీనికి కారణమైనటువంటి మా దేవాలయ కమిటీ సభ్యులు ఏలూరు శ్రీనివాసరావు గారు మరియు మా కాలేజ్ కమిటీ సభ్యులు, వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. సర్వేజన సుఖిన భవంతు. అంటే స్వామి, ప్రత్యేకంగా కార్తీక మాసం విశిష్టత అంటే ఏ విధంగా ఉంటుంది, అంటే ప్రత్యేకంగా కార్తీక మాసంలోనే శైవ క్షేత్రాల్లో భక్తులు అత్యంత ఎక్కువగా వస్తుంటారు, అసలు కార్తీక మాసానికి శైవ క్షేత్రాలకు ఉన్న సంబంధం ఏంటి స్వామి? కార్తీక మాసంలో శివుణ్ణి ఎందుకు ఆరాధన చేయాలి అంటే, మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని ఆరాధన చేస్తాం, అదేవిధంగా కార్తీక మాసం అనేది శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం అన్నట్లు. అంటే ఈ కార్తీక మాసంలో శివుడు అందరికీ కూడా చాలా దగ్గరగా ఉంటారు. ప్రతిరోజు దేవాలయానికి రాలేని వాళ్ళందరూ కూడా ఆ రోజు దేవాలయానికి వచ్చి చక్కగా స్వామివారి యొక్క దర్శనాలు ఇవన్నీ చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుచేతంటే ఆయనకు బాగా ప్రీతికరమైనటువంటి మాసం కావున మనం విశేషమైనటువంటి పూజలు చేస్తే స్వామివారికి మంచి స్వామివారి అనుగ్రహాన్ని పొంది మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలన్నీ కూడా పొందవచ్చు అని చెప్పేసి అని కార్తీక పురాణంలో స్వామివారి యొక్క లీలా వినోదాలన్నీ కూడా కార్తీక పురాణం అనేటువంటి ఒక పురాణంలో చెప్పబడింది. అటువంటి చాలా విశేషమైనటువంటి కార్తీక మాసమునందు ఈరోజు మూడవ సోమవారం నాడు ప్రత్యేకంగా, మొన్న కార్తీక పౌర్ణమి అయిపోయిన తదనంతరం వచ్చిన మూడవ సోమవారం నాడు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న భక్తులందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం మూలాన ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వాళ్ళందరికీ కూడా ఇక్కడ కూర్చున్నా కూర్చోకపోయినా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ శివనామస్మరణతో ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరికీ కూడా ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళ సుఖ సంతోషాలు, కోరిన కోరికలన్నీ కూడా నెరవేరాలని ఒక సత్సంకల్పంతో ఇట్టి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చూశారు కదా. కార్తీక మాసంలో, కార్తీక మాసం మొదలైన దగ్గర నుంచి కూడా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో కార్తీక పౌర్ణమి వెళ్ళిన వెంటనే మూడవ సోమవారం రోజు స్వామివారికి లక్ష దీపార్చన కార్యక్రమం చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం దొరుకుతుంది, అంటే ఒక్క ఒత్తు వెలిగిస్తేనే ఒకరోజు జరిగే పుణ్యఫలాన్ని, అలాగే 100,000 ఒత్తులు వెలిగిస్తే 100,000 రోజుల పుణ్యఫలాన్ని కూడా ఈ కార్తీక మాసం ఒక్క రోజులో సొంతం చేసుకోవచ్చు, ఆ స్వామివారి అనుగ్రహం ఆ కుటుంబం మీద ఉంటుందని చెప్పేసుకుంటారు. సో ప్రస్తుతం మనం ఆ ఖమ్మం నగరంలోని ఆ టీఎన్జిఎస్ కాలనీ ఈ బ్లాక్లో ఉన్నాము. ఒకసారి భక్తులంతా కూడా లక్ష దీపార్చన కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నారు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో కూడా పాల్గొన్నారు. ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కసారిగా ఆ స్వామివారి దగ్గర 100,000 దీపాలు వెలిగించే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. మరికొద్ది నిమిషాల్లో ఆ కార్యక్రమం కూడా మొదలవుతుంది. అంటే ఏకకాలంలో స్వామివారికి 100,000 దీపాలు వెలిగించడం ద్వారా విశేష పుణ్యఫలాన్ని పొందుతారని చెప్పేసి కూడా, అలాగే ఆ పురాణాల్లో కూడా చెప్పబడిందని చెప్పేసి ఇప్పుడే అర్చకులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడదు. సో లక్ష దీపార్చన కార్యక్రమం ద్వారా ఎలనేని పుణ్యఫలాన్ని పొందొచ్చు, అంటే కార్తీక మాసంలో శైవ క్షేత్రాలన్నీ
కిటికీ భక్తులతో కిటికీలాడుతున్న పరిస్థితి కనబడతాం. సో కార్తీక మాసం మొత్తంగా అలాగే ఇటు కోటి దీపోత్సవం కానివ్వండి, ఈరోజు ప్రధానంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం కూడా భక్తులతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తంగా కార్తీక మాసంలోనే ఇలాంటి అవకాశాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు ఇటు కార్యక్రమాన్ని మొత్తంగా కూడా వినియోగించుకోవాలి. అంటే శైవ క్షేత్రాలలో ఆ భక్తులంతా కూడా అటు శ్రీశైలంలో కూడా భక్తులు ఎక్కువ పోటెత్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే కార్తీక మాసం అంటేనే ఇటు శివుడికి అలాగే విష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పేసి అంటారు. అలాంటిది కార్తీక సోమవారాల్లో ఇలాంటి లక్ష దీపార్జన చేయడం ద్వారా ఎనలేని పుణ్య ఫలాన్ని పొందొచ్చని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.